హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ మ్యాప్లో వచ్చేసి మీ ఇండ్లు ఉన్న లొకేషన్ లేదా ఏదైనా షాప్స్ కానీ ఏదైనా హోటల్ హోటల్ ఉన్న షాప్స్ కానీ ఆ లొకేషన్స్ అన్నీ మనం గూగుల్ మ్యాప్లో ఎలా యాడ్ చేసుకోవాలి అందులో మన వెబ్సైట్స్ని మొబైల్ నెంబర్స్ని ఎలా లింక్అప్ చేయాలి తర్వాత మన ఇమేజ్ని అక్కడ ఎలా యాడ్ చేసుకొని గూగుల్ మ్యాప్లో కనిపెట్టేటట్టు చేయాలో చేయాలనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి వాళ్ళు అయితే యాక్టివేట్ చేసుకోండి వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని అయితే ప్లే చేసి చూడొచ్చు ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసుకుని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మ్యాప్ మొత్తం వచ్చేసి డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఆప్షన్ని కొంచెం చేంజ్ చేసుకుందాం ఇక్కడ లొకేషన్ జీపీఎస్ లొకేషన్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన ఒక ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ చూడండి శాటిలైట్ ట్రైన్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం శాటిలైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం త్రీ డీ వ్యూలు అయితే కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మొన్న నా నేనున్న లొకేషన్ అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ ఈ లొకేషన్లో మనం ఇప్పుడు అడ్రస్ని ఒక అడ్రస్ని అయితే యాడ్ చేయాలి అది ఎలా ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తుంది కదా ఆ లొకేషన్ మీద ఫింగర్తో ట్యాప్ చేసి పట్టుకోండి ట్యాప్ చేసి పట్టుకున్నారంటే మీకు ఒక మార్క్ అనేది చూపిస్తుంది రెడ్ కలర్లో తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని పిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ డ్రాప్ డ్రాప్పిన్ని స్వైప్ చేయండి ఇలాగా స్వైప్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ యాడ్ మిస్సింగ్ ప్లేస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ ప్లేస్ అని చెప్పేసి మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో వచ్చేసి ఫస్ట్లో నేమ్ అని ఉంది కదా అక్కడ వచ్చేసి మీకు షాప్ అయితే షాప్ అయితే షాప్ నేము తర్వాత మీ ఇల్లు అయితే మీ ఇంటి పేరు లేదంటే మీ పేరు ఏదో ఒకటి ఇలా యాడ్ చేసుకోవచ్చు హోటల్ అయితే హోటల్ తర్వాత షాపింగ్ కాంప్లెక్సా లేదంటే టైర్ షాప్సా లేదంటే షోరూమ్సా అలా మీది ఏ క్యాటగిరీ అయితే ఆ నేమ్ అయితే ఇక్కడ తీసేసుకోండి తర్వాత ఇక్కడ కేటగిరీ మీద క్లిక్ చేశారంటే మీరు కేటగిరీ ఏ క్యాటగిరీ మీద చేస్తున్నారు ఇప్పుడు ఫుడ్డా లేదంటే షాపింగా లేదంటే సర్వీసా లేదంటే హోటలా సమ్ అలాంటివి ఏదో ఒకటి అక్కడ చేసుకునేసి మీరు తీసుకున్న తర్వాత తర్వాత కింద డౌన్లోడ్ వచ్చేసి యాడ్ ఫోన్ హవర్ వెబ్సైట్ ఓపెనింగ్ డేట్ అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు షాప్ వచ్చేసి ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది ఎన్ని గంటలకు ఎండింగ్ అవుతుంది తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి తర్వాత వెబ్సైట్ అంటే మీ షాప్ తరఫున ఏదైనా వెబ్సైట్ అయితే వెబ్సైట్స్ ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి తర్వాత యాడ్ ఓపెనింగ్ డేట్ అంటే ఫ్రెండ్స్ మీరు మామూలుగా షాప్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది క్లోజ్ ఎన్ని గంటలకు అవుతుంది అనేసి ఆ డేట్ మనది ఇక్కడ యాడ్ చేసుకోవాలి తర్వాత మీరు ఈరోజు ఓపెన్ చేసుకున్నప్పటి నుంచి ఈరోజు డేట్ వేసి ఓపెన్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ యాడ్ ఫొటోస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఆ యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేశారంటే మీకు షాప్ ఫొటోస్ అయితే కొన్ని ఉంటాయి కదా మామూలుగా అయితే హోటల్ కానీ ఏదో షాపింగ్ మాల్ కానీ అలా అయితే మీరు ప్రోడక్ట్స్ ఫొటోస్ కానీ తర్వాత మాల్ ఫొటోస్ షాపింగ్ మాల్ ఫొటోస్ అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకొని పైన యాడ్ ప్లేస్ తర్వాత రైట్ సైడ్లో మార్క్ ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ మార్క్ మీద క్లిక్ చేశారంటే మీకు లొకేషన్ అనేది ఈజీగా యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంట్రిబ్యూట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కంట్రిబ్యూట్ మీద క్లిక్ చేశారంటే మీరు యాడ్ చేసిన ప్లేసెస్ అన్నీ ఇక్కడైతే చూపిస్తాయి మనం ఈ విధంగా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లొకేషన్స్ అనేది యాడ్ అవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గూగుల్ మ్యాప్ అయితే ఓపెన్ చేసేసుకొని అక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ప్లే చేసి చూడొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్